ఈ బులెటిన్ మీకు సహ సమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు ఏవటీవీ తెలుగు న్యూస్ ఇక వివరాలకు వెళితే ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపలేదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది పోలింగ్ 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆదేశాలను పాటించలేదని వివరించింది ఎన్నికల ప్రక్రియలో నిబంధనలను అమలు కాలేదని హైకోర్టు స్పష్టం చేసింది మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను కేపీహెచ్పీ 114 డివిజన్ పరిధిలో ఘనంగా జరిగాయి రాజీవ్ సర్కిల్ దగ్గర అరవింద్ రెడ్డి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా కుకట్పల్లి మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు పాల్గొని జీహెచ్ఎంసీ సిబ్బందికి బియ్యం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు దుర్గారాణి టీపీసీసీ స్పోక్ పర్సన్ సత్యం శ్రీరంగం గాలి బాలాజీ బి బ్లాక్ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేంద్ర సంతోష్ కుమార్ సుధాకర్ రెడ్డి ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు 30 సంవత్సరాలు ఆయన వర్ధంతి సభ యావత్ భారతదేశం అంతా కూడా ఆ మహానాయకుని కలుసుకొని ఈరోజు వాడ వాడని కూడా మరి ఆయనకు శ్రద్ధాంజలి కట్టడం జరుగుతుంది ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారే కానీ ఇందిరాగాంధీ గారే కానీ మహాత్మా గాంధీ కానీ ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం మన భారతదేశం కోసం వారు ప్రాణాన్ని పంగం పెట్టుకున్నది మనం ఎన్నటూ కూడా మరలేని విషయం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబం గాంధీ కుటుంబం నెహ్రూ గారే కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ చరిత్ర ఈ దేశం కోసం వాళ్ళు ఏం చేశారు అని ప్రతి ఒక్క రాబే కాలాన్ని చెప్పుకునే పరిస్థితులు వచ్చినాయి ఈరోజు గత కాలంలో మనం గుర్తించుకున్నట్టయితే రాజీవ్ గాంధీ చాలా చిన్న వయసులోనే ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం వాళ్ళమ్మ ఇందిరాగాంధీ గారు దుష్టశక్తిలో ప్రాణాలు కోల్పోయినప్పుడు ఈ దేశానికి దిక్కు ఎవరనే ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళమ్మ కలలు నిజం చేయాలి వాళ్ళ తాత కలలు నిజం చేయాలి అన్న ఉద్దేశంతో రాజీవ్ గాంధీ గారు కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు తొర్రూరు రివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోవిడ్ బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు శ్రీనిధి సంస్థ అందించిన 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను మంత్రి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అందరి సహకారంతో కరోనా గణం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు బేడ బుడగజంగాల జాతీయ ఉపాధ్యక్షుడు తూర్పాటి పాండు ఆధ్వర్యంలో బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ డిఎంహెచ్ఓ హరీష్ రాజ్ తొర్రూరు ఆర్డీఓ రమేష్ డిప్యూటీ డిఎంహెచ్ఓ గుండాల మురళీధర్ డిఎస్పీ వెంకటరమణ మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య కమిషనర్ గుండేబాబు తహసీల్దార్ రాఘవారెడ్డి జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అల్లాహ్
కాన్సెంట్రేటర్స్ వాళ్ళు అమెరికా నుంచి పంపిస్తారు సుమారు 7 లక్షల రూపాయల విలువై ఇస్తా ఉన్నారు చాలా సంతోషం ఇంకా కూడా దాటలు ముందుకు రావాలి ఇక్కడ కూడా చాలా మంది సర్పంచ్ సేవ చేస్తున్నారు చాలా సంతోషిస్తున్నాం ఇక్కడ జమస్తాపురం రవీంద్ర రెడ్డి బాగా ఊరు కోసం చూస్తాడు ఎక్కడ ప్రొఫెసర్ కొన్ని సర్పంచ్లు బాగా చేస్తారు నేను అందరిని కూడా రిక్వెస్ట్ చేసేది మన సర్పంచ్కో ఎంపీటీస్కో రాజకీయంగా ఖర్చు పెడతాం ఎలక్షన్లలో ఎలక్షన్లలో ఖర్చు పెట్టుడు కాదు ముఖ్యం ఈ కష్టకాలంలో ప్రజలను ఆదుకునేది చాలా ముఖ్యమైన ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది మానవత్వం చూపెట్టాలి మన మీద మనం భక్తి చాలు ఇంకోరు గురించి ఎందుకనేది మనం ఆలోచిస్తుంది మనం కాపాడుకుంటూ మన కుటుంబాన్ని కాపాడుతూ ప్రజలను కూడా కాపాడే ప్రయత్నం మనం చేయాలి नगर कर्नूल जिला मंजूर मेडिकल कॉलेज मंत्री निरंजन रेड्डी तन जिला नलुगुर एमएलएलु एंपी एम चेस्तुन्नारनी जिला बीजेपी नेतलु प्रश्निंचारु नालुगु नियोजकवर्गालु उन्न जिल्लाकु काकुंडा ओक नियोजकवर्गं उन्न वनपर्ति जिल्लाकु मेडिकल कॉलेज मंजूरु चेयडं एंतवरकु समंजसपड्डारु ई मीडिया समावेशंलो बीजेपी नायकुलु नर्सिरेड्डि पार्टी प्रधान कार्यदर्शि कृष्णागौड् नायकुलु शेखर रेड्डि रवि तैतरुलु पाल्गोन्नारु अच्छेपेट नागर कर्नूल कोल्हापूर नागर कर्नूल नागर कर्नूल जिला एर्पड़ी इंतपेद जिले का वनपर्ति जिला वनपर्ति जिजु मिनिस्टर निरंजन रेड्डी गारु अतु मंजूर कॉलेज मेडिकल कॉलेज आये का अंत और मिनिस्टर ओदलू आये सवत स्वार आलोचि का जनल आलोचन लेकिन आये का जरिए इंत नगर कर्नूल जिना मेडिकल कॉलेज लेको चाल दुरद इप्कना इकड़ना नलगर एमएलएल दीपी दीनमीद श्रद्धा नगर कर्नूल जिला విజయనగరం జిల్లా సాలూరులో కరోనాతో మరణించిన వారిని స్థానిక యువకులు ఇపిలి దిలీప్ మహేష్ రెడ్డి వారి స్నేహితులతో కలిసి తమ సొంత వాహనంలో మృతదేహాన్ని తీసుకెళ్లి దహన కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనాతో మరణించిన దేహాన్ని పట్టణ పరిసర ప్రాంతాలకు ఎక్కడికైనా ఉచితంగా తమ వాహనంలో తరలిస్తామని ఒక వాహనాన్ని ప్రత్యేకంగా దీని కోసమే కేటాయించామని వీరు తెలిపారు. యువకులు అనాథలా కాకుండా తమ సొంత బంధువుల వలె దహన సంస్కారాలు చేస్తున్నామని ఆయన వివరించారు. అనంతపురం జిల్లా ఒరవకొండ నియోజకవర్గం కూడెరలో వాటర్ లీకేజ్ పై సంబంధిత అధికారులకు లేఖ ఇవ్వడం జరిగిందన్నారు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొనకండ్ల రాజేష్. రోడ్డు ఎక్కడ చూసినా కూడా వాటర్ పైప్ లైన్ పగిలి రోడ్డు అద్వానంగా తయారైందన్నారు ఆయన. రోడ్డు మీదకు వస్తే వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. డ్రైనేజ్ క్లీన్ చేయాల్సిందిగా కోరారు. ఎంపీడీఓ లక్ష్మీనారాయణకు సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరారు. పార్టీ కార్యకర్తలు భార్గవ్ ఎర్రస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎంత అద్వానంగా తయారైనాయంటే డ్రైనేజ్ వ్యవస్థ వర్షం పడిందంటే ఆ డ్రైనేజీ వాటర్ అంతా రోడ్ల మీదకు పొంగి పొరులుతాంది. మలేరియా టైఫాయిడ్ జ్వరాలు వస్తాయన్న అధికారులు మాత్రం స్పందించడం లేదు. దానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ గారికి ఈ సమస్యలన్నీ ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆయన సాధ్యమైనంత వరకు తొందరగా దీన్ని పరిష్కారం చేస్తాడని మాకు హామీ ఇవ్వడం జరిగింది. చూద్దాం
ఎందుకంటే తాగునీటి సమస్య, రోడ్ల సమస్య, కల్వర్ట్ సమస్య ప్రతి చోట ఎక్కడ పోయినా గుంతలమయం. ఈరోజు గొట్టుకూర్ రోడ్డు చూసుకుంటే ఆ ఊర్లోకి పోవాలంటే గగనంగా ఉంది. అలాగే అరవకూర్ రోడ్డు, నాగిరెడ్డిపల్లి కలగల్ల రోడ్డు చూస్తే కల్వర్ట్ నిర్మిస్తే ఎన్నో యాక్సిడెంట్లు తప్పుతాయి. పూర్తిగా గుంత, వర్షాకాలం వచ్చిందంటే ఆ గుంత నిండా వాటర్ చేరుకొని టూ వీలర్లో మబ్బులో మాడానా వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయిన. లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్న కేపీహెచ్బి ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ టీం జయంతివు చెక్పోస్ట్ వద్ద విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. సందర్భంగా సీఏ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అనవసరంగా రోడ్ల మీదకి రావద్దన్నారు. ఒకవేళ వస్తే వాహనాలు సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జేఎన్యూ వద్ద రెండు చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఎవరు కూడా అన్వాంటెడ్ మూవ్మెంట్ చేస్తారో వాళ్ళని కట్టుకున్నారు చేస్తున్నాము. నిన్న దాదాపు మనం పదహారు కేసులు నమోదు చేస్తున్నాం. ఈ కరఫ్యూ వాళ్ళపై ఈరోజు అదేవిధంగా ఈ అత్యవసరం తప్ప వేరే వాళ్ళకి మనపై చేస్తున్నాం. ఈ విధంగా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక చికిత్సా కేంద్రం ఏర్పాటు చేసి వారికి సరైన చికిత్స అందించాలని టీజీఎస్ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో టెస్టుల విషయంలో కరోనాను నియంత్రించే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వీరు ఆరోపించారు. జ్వర సర్వేను నామమంత్రంగా చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కుంబాల లక్ష్మణ్ యాదవ్, టీజీఎస్ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చెట్టబోయిన స్వామి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు పొగాకు వేణు, యూత్ ప్రధాన కార్యదర్శి చిటుకుల సురేష్, గౌరవ అధ్యక్షుడు బీసీ నాయకులు మునిగెల నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఆపరేటర్ లేక అది ఎలా యూజ్ చేయాలి తెలియక దీన స్థితిలో ఉంది. 100 మంది పేషెంట్ అయితే 30 మంది సిబ్బందితో ఏ విధంగా ట్రీట్మెంట్ అందిస్తారని ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. ఇకనైనా ప్రభుత్వం మేలుకోవాలి. వాళ్ళకు కోవిడ్ సోకిన వారికి కుటుంబంలో ఒక్కరు కాకుండా ప్రభుత్వమే గత కొన్ని రోజుల నుంచి చెప్తుంది ఒక్కరికి వస్తే కుటుంబం మొత్తము ఈ కోవిడ్ బాధ పడుతుందని. కానీ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే ఒక్కరికి మాత్రమే చేస్తాం, మిగతా వాళ్ళకి చెయ్యమని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? దీని వెంటనే మార్చాలి. అన్ని టెస్టుల కిట్లు ఏర్పాటు చేయాలి. ఆక్సిజన్ కానీ ఐసోలేషన్ వారికి కొత్తగా ఫంగస్ అని వస్తుంది, బ్లాక్ ఫంగస్, ఆ విషయాన్ని అవగాహన కల్పించాలి. కోవిడ్ సోకిన వ్యక్తి ఏ టాబ్లెట్ తీసుకోవాలి, ఏ తీసుకోవద్దు, ఏ విధంగా ఉన్నాడు, సర్వే పేరుతో దొంగ నాటకం మొదలుపెట్టింది. సర్వే విషయంలో ఇంటింటికి సర్వే ఇస్తామని టాబ్లెట్ ఇస్తామని చెప్పి ఒక్కరే తిరుగుతురు. ఆశా వర్కర్ తిరగాలి, అంగన్వాడీ మేడం, స్థానిక కౌన్సిలరు, ఒక మున్సిపల్ అధికారి, నలుగురు తిరగాల్సింది. ఇంటింటికి ఒక్కరు కూడా రావడం లేదు. అది కూడా సగం గల్లీ మాత్రమే జరుగుతుంది. అనేక తప్పిదాలు గవర్నమెంట్ చేస్తుంది. ఇక్కడైనా ప్రజల ప్రాణాలతో చెలగటం ఆడదు. కబర్దారు, అన్నీ కరెక్ట్గా వేయాలని. కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పేరుతో పేద కుటుంబాలకు 1,116 రూపాయలు ఇచ్చి పేదింటి కుటుంబాలకు మేనమామగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కుక్కట్పల్లి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో 40 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఆయన క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు, ఆవుల రవీందర్ రెడ్డి, ముద్దం నరసింహ యాదవ్, సతీష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, పగడాల శిరీష బాబురావు, సబిహాగ్ సుద్దీన్ గౌసుద్దీన్ పాల్గొన్నారు. యాభై మంది కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కు ముఖ్యమంత్రి గారు ఇంత కష్టకాలంలో ఉన్న మన భారతదేశాన్ని, భారతదేశం కేంద్ర ప్రభుత్వం మన సపోర్ట్ చేయకున్నప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఏ స్కీమ్స్ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి స్కీమ్స్ ఇవ్వాలి. మరి ఈ కరోనా టైంలో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎట్టు రచయితలో కళ్యాణలక్ష్మి చుట్టూ కళ్యాణలక్ష్మి కానీ షాది ముబారక్ కానీ ఆపద్దు, మారైతా ఉన్నారు, భయబాంధులతో చనిపోతూ ఉన్నారు. దయచేసి కేంద్ర ప్రభుత్వం మీరు దయచేసి అన్ని రాష్ట్రాలకు మీరు ఖచ్చితంగా వ్యాక్సిన్ ఇచ్చినట్టుంటే ప్రజలకు ఇప్పించి ఇంకా ప్రాణాలను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను. కలిబోలి మాటలు చెప్పకుండా
మన భారతదేశ ప్రజలను కాపాడుకునే బాధ్యత తీసుకోవాలి తప్ప ప్రతిపక్షాల మీరే మాట్లాడితే ఆశ్చర్యకరంగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను బీజేపీ వారికి. వికారాబాద్ జిల్లా పరికిపట్నంలో కఠినంగా లాక్డౌన్ అమలు చేశారు చేస్తున్నారు పోలీసులు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టారు. పరికిలోని ఒక వెంచర్లో లాక్డౌన్ నిబంధనలు బేఖాతారు చేసి వాలీబాల్ ఆడుతున్న వారిని గుర్తించారు పోలీసులు. డ్రోన్ కెమెరాను చూసి వారంతా తలో దిక్కు పరారయ్యారు. ఈ సందర్భంగా సీఐ లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ అనవసరంగా బయటికి వస్తే వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో సీఐ రవీందర్ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇచ్చోడ మార్కెట్ 9.5 నిమిషాలకు అందరూ షాప్ యాజమానులు బంద్ చేసి లాక్డౌన్ కు పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు. 10 గంటల తర్వాత అత్యవసర పరిస్థితి ఉంటేనే తప్ప బయటికి రావద్దని ప్రజలను ఇచ్చోడ ఎస్ఐ ఫరీద్ మైక్ అనౌన్స్మెంట్ ద్వారా సూచించారు. కోవిడ్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రజలను హెచ్చరించారు. అలాగే వ్యాపారస్తులకు మనవి, రేపటి నుండి ఉదయం 6 గంటల నుంచి 9:45 వరకే ప్రజల యొక్క రాకపోకలు షాప్స్ పెడుతూ ఉండడం అనేది జరగాలి. 9:45 తర్వాత ఎవరు కూడా బయటికి వెళ్ళవద్దు. షాప్స్ కూడా 9:45 క్లోజ్ అయిపోవాలి. మొత్తం వినియోగదారులకు వ్యాపారస్తులకు తెలియజేయనిదేమనగా రేపటి నుండి ఉదయం 9:45 నిమిషాలకి దుకాణమును బంద్ చేసుకొని ఇంటికి వెళ్ళగలరు. 10 గంటల తర్వాత ఏ ఒక్కరు కూడా బయట తిరగడానికి వీల్లేదు. ఒక్కవేళ తిరిగినచో చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో లారీ ఓనర్ కరోనాతో మరణించారు. ఆయన అంత్యక్రియలు చేసి మానవత్వం చాటుకున్నారు స్థానిక ముస్లిం సోదరులు. బైక్ మెకానిక్ జానీ ఔదర్యాన్ని పోలీసులు ప్రశంసిస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని 2 టౌన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్, రాజీవ్ చౌక్, ఆర్డీఓ ఆఫీస్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు పులిహోర ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను అందజేశారు. బైక్ మెకానిక్ గా జీవితం సాగిస్తున్న జానీ తన సొంత డబ్బులతో పోలీసులకు పులిహోర ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు ఉచితంగా పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని పలువురు అభినందిస్తున్నారు. పోలీస్ వారు ఈ కరోనా సమయంలో వాళ్ళు కూడా ప్రాణాలు లెక్క చేయకుండా డ్యూటీ చేస్తున్నారు. దానికోసం అని చెప్పేసి వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ఎండలలో నిలబడిగా వాళ్ళు ఇబ్బంది పడటం వల్ల నేను ఈ డిసిషన్ తీసుకున్నాను. 300 మందికి పోలీస్ వారితో కలిపి 300 మందికి పులిహోర ప్యాకెట్లు వీరస్తుడ పంచాలని నిర్ణయించుకున్నా. ఇంకా ముందు భవిష్యత్తులో ఇంకా ఏమైనా చేద్దామనుకున్నాను.
కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికిచెరల మండలం పరిటాల గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోగంటి బాబు ఆధ్వర్యంలో పరిటాల తెలుగు యువత సారథ్యంలో తమ అభిమాన నటుడు యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. పరిటాల గ్రామం నుండి విజయవాడ వరకు రోడ్డున ఇరువైపులా ఉన్న యాచకులకు, అనాథలకు, నిరుపేదలకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరిటాల ఎన్షిఆర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి చెందిన పేద మహిళ కోవిడ్ బారిన పడి ఆసుపత్రిలో బెడ్లు లేక దిక్కుసోసిన స్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తుంది. అలాంటి వారికి మేమున్నామంటూ ముందుకు వచ్చిన జనసేన నేత ఆర్కే ఎంతో శ్రమించి ఆక్సిజన్ సరఫరా అందించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు. తమ అధినేత పవన్ స్ఫూర్తితో మానవతా దృక్పథంతో పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు ఆయన. అందరికీ నమస్కారం అండి. అది కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం. కోవిడ్ పేషెంటు తీవ్ర అస్వస్థతో మన గవర్నమెంట్ హాస్పిటల్తో జాయిన్ అవడంతో అక్కడ బెడ్లు ఖాళీ లేక ఇక్కడ చిన్న శాస్త్ర చికిత్స ఇచ్చి ఇంటికాడే ఈ గ్యాస్ పని పెట్టుకోండి, అక్కడ క్యూర్ అయిపోతే ఇక్కడ బెడ్లు ఇవ్వండి పంపించేయడంతో ఆ పేద మహిళ మాకు గుడివాడ పట్టణం జనసైనికులకు తెలియజేయడంతో మేము దగ్గర దగ్గర 3 గంటల సేపు ఈ ఆక్సిజన్ బండ గురించి అనేక ప్రాంతాలు తిరిగి ఈ బండ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకే, బండ దొరికితే ఒక ఎత్తు అయితే ఆ బండకి పైన గేజ్ దొరకడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది దగ్గర దగ్గర 1500 నుంచి 2000 రూపాయలు రేట్ అయితే దగ్గర దగ్గర బ్లాక్ మార్కెట్లో 15000 నుంచి 20000 వరకు అమ్ముతున్నారు. సో ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఈ బ్లాక్ మార్కెట్ని అరికట్టాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇంత స్ఫూర్తి, ఇంత ఆశయం కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలతో మేము ఇంత వర్క్ చేస్తున్నామండి. అలాగే ఈ గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. జై జనసేన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.